సినిమా వాళ్ల పేర్లకు పబ్లిక్ పబ్లిసిటీ వేరు అందుకే వాళ్లు పుట్టినప్పుడు అమ్మ నాన్న ఏ పేరు పెట్టినా రంగ ప్రవేశం సమయంలో వారికి పాపులారిటీ వచ్చేలా పేరును ఎంపిక చేసుకుంటారు ఇక కొందరేమో జ్యోతిష్యం ప్రకారం తాము ఏ పేరు ద్వారా ప్రాముఖ్యత సంపాదించొచ్చో అదే పేరును ఎంచుకుంటారు కారణం ఏదైనా మన టాలీవుడ్ లో స్టార్డం సంపాదించిన హీరోయిన్లలో అనేక మందికి అసలు పేర్లు వేరే ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం జయసుధా సహజ నటి జయసుధ అసలు పేరు సుజాత పుట్టింది మద్రాసులో ఆమె సినిమాలోకి అడుగు పెట్టే సమయానికి మరో సుజాత ఉండటంతో పేరు పేరు మార్చుకోవాల్సి వచ్చింది జయప్రద అసలు రాజమండ్రిలో జన్మించిన ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమై దక్షిణాది బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఎదిగి ఆ తరువాత రాజకీయాల్లో స్థిరపడిపోయింది శ్రీదేవి అతిలోక సుందరి అసలు పేరు చాలా పొడవు శ్రీ అమ్మ అయ్యంగర్ అయ్యప్పన్ పుట్టింది తమిళనాట అయినా సెటిల్ అయింది ముంబైలో సౌందర్య తెలుగు సినిమా ఉన్నంతకాలం సౌందర్య అనే పేరుకి చావులేదు భౌతికంగా మనల్ని విడిచి వెళ్లిన ఈ మహానటి అసలు పేరు సౌమ్య పుట్టింది కర్ణాటకలో రోజా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాత్మక పేరుగా మారిన రోజా అసలు పేరు శ్రీలతారెడ్డి సినిమాల కోసం రోజాగా మారింది రంబ గ్లామర్ అనే పదం వినగానే పంతొమ్మిది వందల తొంభైల ప్రేక్షకులకి గుర్తొచ్చే పేరు రంబ అసలు పేరు విజయలక్ష్మి పుట్టింది విజయవాడలో ఇటు గ్లామర్ రోల్స్ తో అటు వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రాసి అసలు పేరు మంత్ర ఇప్పుడు కూడా ఆమెను ఈ పేరుతో పిలుస్తారు అనుష్క కర్ణాటక నుంచి వచ్చి తెలుగులో సౌందర్య ఎలాంటి స్టార్టర్ ని పొందిందో ఇంచుమించు అలాంటి స్టార్డం పొందింది అనుష్క ఈ పేరు స్వీటీ శెట్టి సినిమాల్లో తప్ప బయట ఆమెని అందరూ స్వీటీ పిలుస్తారు నయనతార నయనతార అసలు డయానా మరియం కురియన్ కానీ ఈ లేడీస్ సూపర్ స్టార్ గ్లామర్ ప్రపంచంలోకి రాగానే నయనతారగా మారింది భూమిక దేశ రాజధాని ఢిల్లీ నుంచి వచ్చిన రచనా చావ్లా కాస్త భూమికగా మారి పవన్ కళ్యాణ్ తో ఖుషి మహేష్ బాబుతో ఒక్కడు ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి